మందుంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్లేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పనిచేయడం మానేస్తుంది. మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి. ఏమిటి, నేను చెప్పానుగా మా వాడు ఏదైనా న్యాచురల్ గా నయం చేయడానికి చూస్తాడు. అపరమేధావి, ఫార్మల్ పాలిట దేవుడు, మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. అయిందా నీ భజన? నమస్కారం. హలో సార్. హలో, రండి అలా కూర్చొని మాట్లాడు. ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో, నీలాగే జూనియర్ సైంటిస్ట్. ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని ఈ సమాధానం తీసుకొచ్చాను రా. కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి. ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం, పర్టికులర్ గా నువ్వంటే అమితమైన భక్తి. మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లరి. నువ్వు ఎందుకో అంత అల్లరి? డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్? రాంబాబు గారు, నేను మీ తన్న పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి. అది కాదు సార్, ఆకు మీద చిన్న మచ్చ ఉన్నా వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని. అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను, నచ్చితే అమ్మాయిని చూపిస్తాను. సంతోషం అండి. ఓకే సార్. హలో, పాండురంగారావు అని పిల్ల తండ్రి. రాంబాబు నీ గురించి లేపలేపు వదిలిపెట్టాడు, చాలా జాగ్రత్త మాట్లాడు. అమ్మాయి బాగుందంట. నాన్నా కుర్రాడు నచ్చాడు అదిరిపడా, నీకు అరగంటలో ఫోన్ వస్తుంది, ఫోన్ పెట్టేసి. ఆ ఏదో ఓవర్ యాక్షన్లే ఆపు, అసలే నీకు మతి మరుపు. ఏం మర్చిపోయి తెచ్చావని భయంతో చెప్తున్నాను. నువ్వు ఇలా బెదిరించావు అనుకో, నిజంగానే మర్చిపోతాను. ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు. లక్కీ, నీకోసం ఎవరో పాండురంగరావు గారు వచ్చారు. వస్తున్నా అన్న. టీ తాగిల్లా? అది కదా నాకు చల్లారిపోతుందా, తాగన్నా మళ్ళీ తిడతావు. ఇది టీయా చెరుకు రసమారా? షుగర్ టీలో వేయాలరా, ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు. నీ చేత పట్టి టీ లాగానంటే జీవితం అంతా టీకి దూరం అయిపోతాను. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు. ఒక అర లీటర్ పాలు తీసుకో, బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత టీ పొడేసి రాసుకో. ఎందుకు రా కంగారు, నీకోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా. అక్కడ లంచ్ టైం అయితే ఇడితో సోదేంటి? రే వెళ్ళి పని చూసుకో. ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా? రారా. అదుంద్రా ప్రవీణ, కొంచెం మసాలా ఎక్కువైంది కదా? నాన్ వెజ్ కి మసాలా తగిలితేనేరా, పీస్ రుచి పెరిగేది. ఏంట్రా పీసు రుచి అంటున్నావు? ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా. నీ కాంప్లిమెంట్ సరే, వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని. ఎవరో? అదేరా పాండురంగారావు గారు. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు. నన్ను అర్జెంట్గా నంబర్ పంపించు. రే పనికి మాలనోడా, ఎర్రి పాకనోడా, బుద్ధి తక్కువ తక్కువ బ్రెయిన్లెస్ బ్రూట్. మిగతా అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు, ఇప్పుడు అర్జెంట్గా నంబర్ పంపించు. నేను మర్చిపోయాను అది. హలో సార్. సార్ సార్, నేను సార్ అంజల్ గారు అబ్బాయిని సార్. అనుకోకుండా యుఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ లేట్ అయిపోయింది. మీరు ఎక్కడున్నారు సార్? నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత కలుద్దాంలే. మీరు ఎక్కడున్నారో చెప్పండి, హాఫ్ మినిట్లో అక్కడ ఉంటా. సిగస్టా అని మీ ఆఫీస్ రోడ్ లో కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి రా. మీరు లోపలికి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేయండి, అది వచ్చే లోపల నేను వచ్చేస్తా. నీ
నీకే ఫోన్ చేద్దామని బట్టలొత్తుంటే ఎంతో దేవుళ్ళతో చూచారా అలా చూడరా ఎవరు ముసుగెత్తి చూడరా మొహం పగలగొడుతుంది ముస్లిం యువత కాదురా నా మీనాక్షి హాయ్ తీసుకొచ్చేసావా మరి నిలబడి మాట్లాడతావేంట్రా రా కూర్చో రోజు నువ్వు పప్పు సొద్దుగానని నిజంగా నాకు ఇది పడిందా లేదా ఏడుపుతుంటే చోతూరుకుంటా అనుకున్నా అందుకే మార్నింగ్ ముగ్గేస్తుంటే ముగ్గు చెప్పు సహాయతకు వచ్చేసాను వాళ్ళ నాన్న తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి పుచ్చుకున్నా చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపుకురా చిన్న ఓ పెన్ను పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అద్దు సెంటిమెంట్ సబాష్ చెప్పింది అంత ఓకేరా కానీ దీన్ని నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఎలా వేసాలి కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి ఎవడా డిస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాట ఉండదు కొంచెం బిజీగా ఉన్నా తర్వాత జమ్మా అది కాదు నేను కోయంబత్తూర్ లో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్ గా కార్ తీసుకుని ఇక్కడి నుంచి చెక్ అయిపోతాం అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావేంటయా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మీ మీ ఇద్దరు మధ్యన దూరచోలేదు తెలియదు కానీ వాటి కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు ఎలా కొలం ఉందా పొద్దున దీన్ని లేపుకొచ్చాను ముగ్గు చెప్తా సహా ఎక్కడికి వెళ్ళాలి తెలియక క్యాంట్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్ కమిటీ సరింటికి వెళ్ళిపోతే తప్పించి ఏంటి అదో గొడవ ఎవడ్రా హూజీ వీడెవడు అసలు నాకెందుకు ఎవడ్రా వీడు నాకు పెళ్ళి పోయి మావరా మాయా మా చెప్పారా మాయా మాయో మాయ చాలా మంచాడు సారీ మాయా మీరు మా ఊడికి పెళ్ళవడానికి వచ్చారు నాకు తెలియదు మా ఊడు చాలా గొప్పడు స్కెచ్ చేశారంటే ఇప్పనిట్టు అయిపోవలసిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా ఊడు సెట్ చేసేయండి మిగతా మనం మాట్లాడుకుందాం ఏమంటాం ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు నువ్వు సెట్ చేస్తావు కదా అవుట్ మాకు బీపీ అన్నట్టు నాన్ సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం మతి మరపండి సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాను సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించాను సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకు స్టూపిడ్ ఫెలో బోంచెద్దు గాని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధ ఎందుకు నువ్వు పెద్ద పోటుగాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలొస్తే కూతురు లేని లోడు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా ఏ స్పెషలిస్ట్ ఏవీ చేయలేడు అందరు చేతులు ఎత్తేశారు మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంతే రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎదగడం నావల్ల కాదు నేను ఎత్తకమన్నా నా పిల్ల వద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే హలో రే ఎక్కడున్నావు పది నిమిషాల్లో పాతిక సార్లు చేసావరా వస్తున్నా బాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందుకడికి రా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడికి అమ్మాయి
బ్లడ్ డోనరా ఐడి ప్రూఫ్ ఓకే నాతో రండి హలో ఎక్కడున్నావురా తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించావు ఏ ఫ్లోర్ లో ఉన్నావు ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా మర్చిపోయావా చచ్చిపోతాడ్రా ఇక్కడ మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ ఎవరో తగిలేశారు ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకు ఉంటుందా అక్కడ రోడ్డు మీద అమ్మ నా కారు ఏం చేయాలండి మర్చిపోయింటి రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఇతని ఇప్పటికిప్పుడే సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం చిన్న దెబ్బే కదా లైట్ తీసుకోండి సార్ నేను లైట్ తీసుకుని బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్లీ సరే సార్ ఎంత ఇవ్వమంటారు 20,000 ఉంది 20,000 హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చాను ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అగైన్ చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత 15,000 సార్ ఎల్లవా నా దగ్గర 10,000 కంటే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు దొంగ నోటైనా పర్లేదండి మార్చుకుని వాడుకుంటాం బండి తీరా ఇది స్టార్ట్ చేయి నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను నువ్వు మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్పవాడివి ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు ఐ ఓకే వదినా Such a great person I've never seen in my life. ఎవర్ని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న 2 డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇలా బ్లడ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే ఏమీ తెలియనట్టు అసలు హెల్ప్ చేయనట్టు బిహేవ్ చేశాడు థ్యాంక్స్ అంటే పర్లేదు ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయి తెలియకూడదు అంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట చాలా గొప్ప వ్యక్తిని కలిసావు ఇవాళ నేను నిన్ను కలిసాలే ఒకడిని ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటోడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది లీవ్ ఇట్ అయినా నువ్వు ఇలా ఫోన్లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమ్మా రే పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే నాన్న కలిసి చెప్తా దట్స్ లైక్ మై గర్ల్ బయలుదేరు బయలుదేరమ్మా నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి జీవితాలతో ఆడుకుంటావు హలో సార్ నిన్న ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని నర్సా ఎవరు బాబు తగ్గింది నర్సా
నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నాను, వచ్చిచ్చేసే. సార్ ఈరోజు రాలేదు. రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ ఉందేంట్రా. నర్సుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో. ఏడ్చేవలే, నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో.